नमस्कार सिटी स्टार्स कार्यक्रम की स्वागत ఈ రోజు మనతో ఉన్న స్టార్ ఎవరో తెలుసా శిఫు ప్రభాకర్ రెడ్డి గారు వీరు ఎవరో తెలుసా ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే వారు కరాటే మాస్టర్ నిజం చెప్పాలంటే ఆయన మన భారతదేశంలోనే కాకుండా చైనా మలేషియా శ్రీలంక ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఆయన వారి విద్యని ధ్యానం చేశారు ఎంతో మందికి ఇది నేర్పించడం జరిగింది కరాటే అనేది ఒక కళ ఒక సాధన ప్రతి రోజు కూడా ఎంతో కష్టపడి నేర్చుకోవాలి సో వీరు మాత్రం వీరికి జస్ట్ యు నో 33 ఇయర్స్ మాత్రమే బట్ 33 ఇయర్స్ లో 21 ఇయర్స్ వారు ఈ సాధన చేస్తూనే ఉన్నారు అంతే కాకుండా నిజం చెప్పాలంటే 65000 మందికి వీరు కరాటేని నేర్పించారు సో అలాంటి ఒక గొప్ప మనిషిని మనం ఈ రోజు కలవబోతున్నాం నమస్కారం అండి నమస్కారం వెల్కమ్ టు సిటీ స్టార్స్ నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో చాలా మంది నేర్చుకుంటారు ఈ కళని అలాగే ఇంకొకరికి నేర్పిస్తారు కానీ మీరు మాత్రం ప్రపంచంలో ఉన్న దేశాలు వివిధ దేశాల్లో మీరు నేర్పడం జరిగింది అసలు మీకు ఇంట్రెస్ట్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందండి అంటే మీ చిన్నతనంలో మీకు ఎలా హూ వాస్ ద ఇన్స్పిరేషన్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏందంటే కొంచెం సినిమా చూసేటప్పుడు అదే విధంగా మామూలుగా ఎవరైనా గానీ అమాయకులను ఎవరైనా కొట్టడం చూసి నేనేంది కొంచెం కొంచెం బాధపడేవాడిని అన్నమాట ఎందుకోసం అంటే అంటే అనవసరంగా అమాయకులను కొడుతున్నారే వాళ్ళు ఏం చేయలేకున్నారు అనే విధంగా అనుకునేటప్పుడు ఏంటంటే అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు అనే థాట్ నాలో వచ్చిందనమాట అందుకోసం నేనేం చేశానంటే అప్పుడు 12 సంవత్సరాలు అప్పుడు నేను ఏంటంటే మా నాన్నగారు హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడ నేను రామ్జీ అనే గురువు గారి దగ్గర ఆయన నార్త్ ఇండియన్ అనమాట ఆయన దగ్గర నేను 12 సంవత్సరాలు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట స్టార్ట్ చేసినప్పుడు నేనేంటంటే బాగా శ్రద్ధగా నేర్చుకోవడం జరిగింది అనమాట అక్కడి నుంచి నేర్చుకుంటూ నేను స్టెప్ బై స్టెప్ ఏంటంటే తర్వాత వైజాగ్లో వెళ్ళడం తర్వాత వైజాగ్లో కూడా ఏంటంటే మా ఫ్యామిలీ అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ నేర్చుకొని అక్కడ బ్లాక్ బెల్ట్ చేయడం జరిగింది 17 ఇయర్స్కి నేను బ్లాక్ బెల్ట్ అయ్యాను అనమాట తర్వాత నేర్చుకునేది ఏంటంటే ఇంకా ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ మార్షల్ ఆర్ట్స్ని తర్వాత ఏంటంటే నేను కొంచెం బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ అదేవిధంగా థర్డ్ డాన్ అలా వచ్చినప్పుడు ఏంటంటే తర్వాత మేము నెల్లూరు రావడం జరిగింది అనమాట ఒక రీసెంట్గా ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే నెల్లూరు రావడం జరిగింది నెల్లూరుకు వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నేర్చుకున్న విద్యని అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్ అనేది ఏంటంటే ఒకటే అందరికి అభిప్రాయం ఏంటంటే ఒకరిని కొట్టడము ఇలాంటి అభిప్రాయాలు అనమాట మెయిన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ అనమాట అంటే ఇది మెయిన్గా ఏంటంటే ఆత్మరక్షణకు ఉపయోగించే విద్య అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారనమాట అంటే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి ఏంటంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని తెలియజేయాలని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఒక 10 మందిలో చూసినట్లయితే 7 మెంబర్స్కి 8 మెంబర్స్కి లావ్ అయిపోవడం లేదు వాళ్ళు ఊబకాయ సమస్యలు అంటే రకరకాల వల్ల బాడీలో ఏంటంటే రుగ్మతలకు గురికవుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఒక ఇంతకుముందు 45 అబో 50 అబో హార్ట్ స్ట్రోక్లు రావడం జరిగేది అనమాట కానీ ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుందంటే 20 నుంచే స్టార్ట్ అయినా 25 30 ఇలా వచ్చేస్తున్నాం అంటే ఆ స్టేజ్ అనేది ఏంటంటే వాళ్ళు హార్ట్ స్ట్రోక్లు అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే అందరూ వాళ్ళు మానసికంగా అనే శ్రమ అనేది ఉంటుంది కానీ శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది అనమాట శారీరక శ్రమ అంటే అంటే నేటి కంప్యూటర్ యుగంలో ఏంటంటే అందరూ పరిగెత్తాల్సిన టైం అనమాట అంటే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీ లైఫ్ అనమాట బిజీ లైఫ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ కంప్యూటర్ యుగంలో అంటే మానసికంగానే వాళ్ళు కష్టపడుతున్నారు కానీ శారీరక శ్రమ అనేది ఉండట్లేదు శారీరక శ్రమ అనేది తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళలో ఏంటంటే ఇలాంటి ఊబకాయ సమస్యలు కానీ అదేవిధంగా శరీరంలో పటుత్వం కోల్పోయి వాళ్ళు రెసిస్టెంట్ పవర్ తగ్గిపోయి వాళ్ళు ఏంటంటే అనవసర రోగాలు కానీ ఇలాంటి వాడికి లోన్ అవడం జరుగుతుంది అనమాట సరే తర్వాత నేనేం చేశానంటే నేర్చుకుంటూ నేను నేర్పిస్తున్నాను అనమాట కానీ ప్రపంచంలోకి వెళ్ళా షౌలిన్ టెంపుల్ చైనాలో ఉందన్నమాట ఆ చైనా షౌలిన్ టెంపుల్ అనేది అంటే పెద్ద గొప్ప దేవాలయం అనమాట ఆ గొప్ప దేవాలయం అనేది అంటే ఈ మార్షల్ ఆర్ట్స్కి ప్రఖ్యాతి అనమాట ఆ ప్రఖ్యాతి దేవాలయం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏమన్నమాట నేను మాస్టర్ అయిన తర్వాత ఆ చైనా షౌలిన్ టెంపుల్లో నేను వెళ్ళి ట్రైన్ చేయాలి తర్వాత నేను అందరికీ ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నేర్పిస్తూనే నేను అక్కడ షౌలిన్ టెంపుల్లో నేను ట్రై చేయడం జరిగిందనమాట అదేవిధంగా షౌలిన్ టెంపుల్ ట్రై చేసినప్పుడు నేను ఆల్రెడీ వరల్డ్ లెవెల్లో మాస్టర్స్ అనమాట నేను మాస్టర్స్లో అసోసియేషన్ ఫెడరేషన్లో ఉన్నానమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే అమెరికాలో వరల్డ్ లెవెల్ ఆల్ మాస్టర్స్ ఫెడరేషన్లో నేను ఒక మెంబర్ ఉండడం వల్ల
దాంట్లో అమెరికాలో షియాన్ బిన్ అంటే ఆయన చైనా వ్యక్తి అన్నమాట, చైనా మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఆయన షియాన్ బిన్ అన్నమాట, 34 జనరేషన్ మాంక్. ఆయన్ని నేను అడగడం జరిగింది అన్నమాట, మాస్టర్ నాకు షౌలిన్ టెంపుల్ వెళ్ళాలని నా ఎయిమ్ అన్నమాట, నేను చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మీరు చైనా షౌలిన్ టెంపుల్ వెళ్ళాలంటే అంటే రిమైనింగ్ అంటే నేను రకరకాల ప్రదర్శనలు ఇచ్చాను, అదేవిధంగా రకరకాల ఎంతోమంది నేర్పడం జరిగింది, అదేవిధంగా దీని ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, మీరు చైనా షౌలిన్ టెంపుల్ వెళ్ళాలంటే అది చిన్న విషయం కాదు, అక్కడ ఏంటంటే ఎంతో కఠినంగా ఉంటుంది శిక్షణ, అందుకోసం అది ప్రపంచంలోకి వెళ్ళి నెంబర్ వన్ ప్లేస్ అయిందనమాట. అక్కడ వెళ్ళాలంటే మన ఇండియన్స్ ఒక ఇద్దరు మటుకు వెళ్ళినారనమాట, అంటే ప్రస్తుతానికి ఏంటంటే నేను వెళ్ళక ముందు నుంచి ఇద్దరు వెళ్ళారనమాట, అంటే అంత కఠినంగా ఉంటుంది అనమాట. భారతదేశం నుంచి ఇద్దరు వ్యక్తులు అంటే చూడండి మన, అదేవిధంగా నేను మూడవ వ్యక్తిని అవ్వాలని నేను ఉద్దేశం ఏంటంటే ట్రై చేయడం జరిగింది అనమాట. ట్రై చేయడం జరిగినప్పుడు ఆయన మీ పెర్ఫార్మెన్స్ అదేవిధంగా మీ ఫొటోస్ వీడియోస్ నాకు పంపించడం జరిగితే నేను షౌలిన్ టెంపుల్ పంపిస్తాను, అప్పుడు వాళ్ళు ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు అనమాట. సరే అని చెప్పి నేను పంపించినప్పుడు ఆయన అది వాళ్ళు దాన్ని సెండ్ చేయడం జరిగింది షౌలిన్ టెంపుల్కి. వాళ్ళు పంపించిన 6 మంత్స్ తర్వాత నాకు ఇన్విటేషన్ లెటర్ పంపించారనమాట, మీరు అర్హులే, మీరు రావడానికి ఇక్కడ అర్హులే అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే ముందు అసలు మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ పుట్టింది, ఎలా వెళ్ళింది అని చెప్తాను ఒకసారి. ఎందుకంటే ఈ చైనా షౌలిన్ టెంపుల్ మనం అనుకుంటాం అది ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన దేవాలయమే, కానీ అక్కడ గురువు ఎవరో తెలుసు, మొదటి గురువు మన ఇండియనే మనం, ఎందుకంటే ఆయన బోధిధర్మ అనే మన ఇండియన్ మాంక్ అనమాట, మన ఇండియన్ మాంక్. ఆయన మన ఇండియా నుంచి అంటే ప్రపంచ దేశాలు వెళ్తూ అక్కడ చైనా షౌలిన్ టెంపుల్ అని దెంఫింగ్ సిటీ అనమాట, దెంఫింగ్ సిటీ హెనన్ ప్రొవిన్స్ హెనన్ స్టేట్లో దెంఫింగ్ సిటీలో ఏంటంటే అక్కడ బుద్ధ టెంపుల్ ఉంది, దాన్నే షౌలిన్ టెంపుల్ అంటారు. ఆ టెంపుల్లోకి వెళ్ళి 9 ఇయర్స్ పాటు ఆయన ధ్యానం చేయడం జరిగింది, 9 ఇయర్స్ పాటు ధ్యానం చేస్తూ అదేవిధంగా ఆ షౌలిన్ టెంపుల్ అంటే అప్పుడు అంటే అది చాలా సంవత్సరాల క్రితం కాబట్టి అప్పట్లో ఏం జరిగిందంటే వాళ్ళు కొందరు దొంగలు ఉండేవాళ్ళు. దొంగలు ఏంటంటే అసలు సామాన్యంగా జరిగేది కదా, అంటే ఎక్కడో ఊర్లు ఏంటంటే ఎక్కడో అడవుల్లోనో ఇట్లా అంటే మనలాగా విస్తరించినట్లేదు, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లే ఒక ఇల్లు ఒక దగ్గర ఉండడం జరిగేది అనమాట. కానీ అప్పట్లో ఏం జరిగేదంటే కొందరు దొంగలు అనేవాళ్ళు ఏంటంటే అంటే అప్పుడు అడవుల్లో ఇట్లా ఉండడం జరిగేది కాబట్టి వాళ్ళు ఆ టెంపుల్ పైన అటాక్ చేసి ఆ టెంపుల్లోని ధనాన్ని ఏమన్నా గోల్డ్ ఇలా రకరకాల వాటిని దోచుకు వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలా దోచుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ ఉండే మాంక్స్ని వాళ్ళని దాడి చేయడం జరిగిందనమాట. దాడి చేయడం జరిగినప్పుడు ఆయన బోధిధర్మ అక్కడ ఉన్నారనమాట, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ధ్యానం చేసుకుంటూ ఇలా జరుగుతున్నప్పుడు ఆయన వాళ్ళపైకి ఎదుర్కొని ఆ టెంపుల్ కాపాడడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆయన చేసే సాహసాలు ఆయన టెంపుల్ కాపాడిన విధానం చూసి వాళ్ళు ముగ్ధులయ్యి గురువు గారు మాకు మీరు ఈ విద్యను నేర్పించండి అని అడిగారనమాట. అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ టెంపుల్ ఏంటంటే అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చెప్పారనమాట ఆయన. ఎందువల్ల ఉపయోగం అంటే దీన్ని మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల వాళ్ళు ధ్యానంతో పాటు మెయిన్ మనసుని శరీరాన్ని ఒక ఏకాగ్రత చేయడం పాటు అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి కామ క్రోధ మదమోహాలు 5 ఉంటాయి కదా, వాటిని కూడా వాళ్ళు ఒక అంటే వాళ్ళు చెప్పిన విధంగా అంటే వాళ్ళ మనసు వాళ్ళ బాడీ వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళ కంట్రోల్ ఉండాలి, కంప్లీట్ బాడీ కంట్రోల్ కంట్రోల్ రావాలంటే కంపల్సరీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అని చేశారనుకోండి వాళ్ళలో డిసిప్లిన్ అదేవిధంగా వాళ్ళ బిహేవియర్ కానీ గుడ్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్ కానీ బాగా హెల్దీగా ఉంటారు అనమాట. సో మీరు మంచి విషయాలు చెప్తున్నారండి నిజంగానే, అంటే బాడీ అనేది కంట్రోల్లోకి రావాలి, అట్ ద సేమ్ టైం దాని తర్వాత మనం చేసే దాని మీద ఫోకస్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. వండర్ఫుల్ అండి, సో ఎక్సలెంట్ టాకింగ్ టు యూ. సో ఇప్పుడు ఒక సిటీ స్టార్స్లో చిన్న బ్రేక్ తీసుకుని విల్ కంటిన్యూ. చూస్తున్నారు కదండి సిటీ స్టార్స్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.